అగ్రికల్చర్ అండి. అగ్రికల్చర్, ఈ అగ్రికల్చర్ అనేది ఒక ప్రత్యేకమైనటువంటి ఫీల్డ్. మన దేశంలో చాలా వరకు కూడా వ్యవసాయ ఆధారిత దేశం మనది, వ్యవసాయ ఉత్పత్తుల్ని నమ్ముకున్న దేశం మనది. సో వ్యవసాయం మీద మన దేశం చాలా ఆధారపడి ఉంది. మన ఆహారం కావాలన్నా కానీ వ్యవసాయం జరగాల్సిందే. కాబట్టి అగ్రికల్చర్ అనేది చాలా చాలా మంచి కోర్సే ఖచ్చితంగా. అట్ ది సేమ్ టైం అగ్రికల్చర్లో కూడా రకరకాలైనటువంటి క్యాడర్స్ ఉన్నాయి గవర్నమెంట్ పొజిషన్స్లో, వాటికి గవర్నమెంట్ జాబ్స్ బాగా ఉన్నాయి. దాంతోపాటు అవసరం కూడా ఉందండి. కాబట్టి ఒకవేళ ఇవి రాకపోతే కనుక అగ్రికల్చర్ తీసుకోవడానికి కూడా వెనకాడద్దు. మెడిసిన్ సీట్ కనుక రాకపోతే అగ్రికల్చర్ కూడా చక్కగా ఉంటుంది. దాంట్లో కూడా ప్రస్తుతానికి గవర్నమెంట్లో కూడా చాలా వేకెన్సీస్ ఉన్నాయి, అందులో ట్రై చేసుకోవచ్చు. అగ్రికల్చర్ అనేది మెడిసిన్కి ఏమాత్రం సంబంధం లేనటువంటి ఒక ప్రత్యేకమైన ఫీల్డ్ కాబట్టి ఈ దీని వెర్షన్ వేరే ఉంటుందండి. కాబట్టి అగ్రికల్చర్ చాలా వరకు మంచిది, చాలా తక్కువ కాలేజీలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ దేశం మొత్తంగా చూసినట్లయితే అగ్రికల్చర్ కానీ హార్టికల్చర్ కానీ లేకపోతే ఈ గార్డెనింగ్ సంబంధించి, ల్యాండ్స్కేపింగ్ సంబంధించి వీటిల్లో కనుక టెక్నికల్గా చేసినట్లయితే జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. గవర్నమెంట్ సెక్టార్లో కనుక వీటిలో బీఎస్సీ అగ్రికల్చర్ కానీ, ఎంఎస్సీ అగ్రికల్చర్ లేదా హార్టికల్చర్, ఇలాగ రకరకాల స్పెషలైజేషన్స్ ఉన్నాయి. అందులో కూడా బాటనీ వీటిలో కనుక చేసినట్లయితే మంచి పొజిషన్స్ని సంపాదించుకోవచ్చు. ఆ క్యాడర్ వేరే ఉంది, దాంట్లో రీసెర్చ్ బాగానే ఉంది. బట్ అనుకున్నంత స్థాయిలో అయితే ఉద్యోగాలు లేవండి. 100 మంది చదువుకుంటే 100 మందికి ఉద్యోగాలు దొరకవండి, ఖచ్చితంగా చెప్తున్నాను. ఎక్కడైనా సరే 10% మాత్రమే ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఎందుకంటే ఆపర్చునిటీస్, ఈక్వల్ ఆపర్చునిటీస్ తయారవ్వట్లేదు. ఒకవేళ మీకు కనుక స్వయంగా వ్యవసాయ ఆధారిత భూములు కనుక ఉన్నట్లయితే, ఈ కోర్సులో మీరు చేసిన తర్వాత మీ ఆసక్తి మొత్తాన్ని, మీరు నేర్చుకున్న విషయాన్ని మొత్తాన్ని వ్యవసాయం మీద మీకున్న భూముల్లో మీ నాలెడ్జ్ని దాన్ని అక్కడ అప్లై చేసి సక్సెస్ని సాధిస్తే కనుక అత్యధికమైనటువంటి విజయాన్ని చూడొచ్చు మీరు ఖచ్చితంగా. కాబట్టి అగ్రికల్చర్ని నేను సజెస్ట్ చేస్తాను చూసుకోవటానికి. MBBSలో కనుక సీట్ రాకపోతే మీరు అగ్రికల్చర్ చూసుకోవచ్చు, ఫార్మసీ చూసుకోవచ్చు. అయితే గుర్తుపెట్టుకోండి, ఊహించినంత స్థాయిలో మాత్రం, ఆ వాళ్ళు పబ్లిసిటీ ఇచ్చినంత స్థాయిలో మాత్రం ఎక్కడా కూడా అవకాశాలు అయితే లేవు. ఇవి కాకుండా బీఎస్సీ లైఫ్ సైన్సెస్ కోర్సెస్, అంటే బీఎస్